ప్రజల్లో మత సామరస్యం పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ డివిజన్లోని త్రిపురాంతకంను గుంటూరు రేంజ్ డీఐజీ శ్రీ సీఎం త్రివిక్రమ్ వర్మ ఐపీఎస్ గారు సందర్శించారు. డీఐజీ గారికి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు మరియు పోలీస్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ గారు త్రిపురాంతకం పోలీసుల నుండి గౌరవందనం స్వీకరించి త్రిపురాంతకం మండల పరిధిలోని శాంతి కమిటీలు, విలేజ్ డిఫెన్స్ కమిటీలు, విలేజ్ రెస్పాన్స్ టీంలు మరియు దేవాదాయ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ దేవాలయాల భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత కొరకు ప్రతి గ్రామంలో విలేజ్ రెస్పాన్స్ టీంలు, డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామని, దేవాలయాల భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం గస్తీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మత సామరస్యం దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అనంతరం డీఐజీ శ్రీ సీఎం త్రివిక్రమ్ వర్మ ఐపీఎస్ గారు మాట్లాడుతూ మతపరమైన గొడవలకు ఆజ్యం పోసే దుర్మార్గులను ఖచ్చితంగా గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని మతాల ప్రజలు మత సామరస్యం పాటించి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గుంటూరు రేంజ్ డీఐజీ శ్రీ సీఎం త్రివిక్రమ్ వర్మ ఐపీఎస్ గారిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు మరియు పోలీస్ ఉన్నతాధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయాన్ని సందర్శించగా ఆలయ అధికారులు, అర్చకులు దేవాలయం సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను సందర్శించి దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో దేవాలయ భద్రత కొరకు తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.